ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఆదికాండంలోని రెండవ అధ్యాయం చదువుకుందాం. రెండవ అధ్యాయం ఏడవ రోజు విశ్రాంతి. కనుక భూమి ఆకాశం వాటిలోని ప్రతిదీ పూర్తయింది. దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు. కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకున్నాడు. ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి దానిని పవిత్ర దినంగా చేశాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుంచి ఆ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేశాడు. మానవ జాతి ఆరంభం. ఇదే భూమి ఆకాశం చరిత్ర. భూమిని ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది. భూమి మీద మొక్కలు ఏమీ లేవు, పొలాల్లో ఏమీ పెరగడం లేదు. అప్పటికి ఇంకా ఎక్కడ మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమి మీద ఇంకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకునే ఏ మనిషి అప్పటికి లేడు. భూమి నుంచి ఆవిరి ఉబికి నేల అంతటినీ తడిపింది. అప్పుడు యెహోవా దేవుడు నేల నుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాల్లో జీవవాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు. అప్పుడు తూర్పున ఏదోను అన్న చోట ఒక తోటను యెహోవా నాటాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. అప్పుడు చూచుటకు అందంగా కనపడే చెట్లన్నిటినీ మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నిటినీ భూమి పుట్టించినట్లు దేవుడు చేశాడు. జీవవృక్షములను, మంచి చెడులు తెలివిని ఇచ్చు వృక్షములను ఆ తోట మధ్యలో ఉన్నాయి. ఏదోను తోటలో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని అందిస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయ్యింది. మొదటి నది పేరు పిషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. ఆ దేశంలో బంగారం ఉంది. ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోలం, గోమేధికం కూడా ఉన్నాయి. రెండవ నది పేరు గిహోను. ఆ నది కుషు దేశమంతటా ప్రవహిస్తుంది. మూడవ నది పేరు హిద్దేకేలు. ఆ నది అషూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగవ నది యూప్రటీసు. మనిషిని ఏదోను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటను గూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు, అయితే మంచి చెడుల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున నీవు తప్పక చస్తావు. మొదట స్త్రీ. అప్పుడు యెహోవా దేవుడు, పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహకారిని నేను చేస్తాను, మరియు ఆ సహకారికి అతనికి సహాయం చేస్తుంది అనుకున్నాడు. పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేల నుండి యెహోవా దేవుడు చేశాడు. ఈ జంతువులన్నిటికీ యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు. మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు. సాధు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, అడవి క్రూర జంతువులన్నిటికీ మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని, పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏది అతనికి కనపడలేదు. అందుచేత ఆ పురుషుడు గాఢ నిద్రపోయేటట్టు చేశాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా అతని శరీరంలోని పక్కటెముకలు ఒకదాన్ని తీశాడు. పక్క ఎముకను తీసిన చోటును అతని మాంసంతో యెహోవా దేవుడు పూడ్చివేశాడు. స్త్రీని చేసేందుకు అతని పక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, ఇప్పుడు ఇది నా వంటి మనిషి. ఆమె ఎముక నా ఎముకల్లోంచి వచ్చింది. ఆమె శరీరం నా శరీరంలోంచి వచ్చింది. ఆమె నరుల నుండి తీయబడింది, కనుక ఆమె నారి అంటాను. ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారిద్దరూ ఏకమవుతారు. ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్య నగ్నంగా ఉన్నారు, కానీ వారికి సిగ్గు తెలియదు.